Ishma! వృద్ధుండవల జామ దగ్గుదను కొంటే వీడు పాధుండు నీ యుద్ధ ప్రక్రియ కోహటించెనని లోను బంగనింకెంతసేపు ఔద్ధత్యము వహించెదో కనెదగాక ఆహార వ్యాప్త దిన్నబ్ధంబై జగమక్క జంపడగా జక్కేతు నిన్నిక్కడ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పి కొనగా ఉరికిన యోర్వక ఉదరంగులోనున్న జగముల వ్రేటున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెల్చురయమున పైన పచ్చని పటముదార నమ్మి తినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చను తెలుచు దేవుడు దిక్కు నాకు ఆ దేవా లీలా మనుష్య విగ్రహ నీ చేతిలో మరణం కంటే నేను కోరుకునేదేమున్నది చక్రం ప్రయోగించి మోక్షం ప్రసాదించు. బావా, నువ్వు చక్రం చేతబట్టి ఈ రాజలోకాన్ని సంహరిస్తే మా ప్రతిజ్ఞలేం కావాలి? ఇక పాండవుల బలపరాక్రమాలకు ప్రయోజనం ఏమిటి? ఆయుధం చేపట్టనని మాటిచ్చి నువ్వే ఆడిన మాట తప్పితే ఇక ఈ లోకంలో సత్యధర్మాలకు స్థానం ఉంటుందా? నా మాట విని బావా, ఈ ఒక్కసారి నన్ను మన్నించి రథం అధిరోహించు. ఈ భీష్ముని ప్రతాపం ఏమిటో, నేను దావానలమై ఈ కౌరవ సైన్యాన్ని ఎలా ధరిస్తానో చూద్దువు గాని. సరే, నీ బల పరాక్రమములు చూపించి అన్నమాట నిలబెట్టుకో. పద. నా ఆశ నిరాశ చేస్తూ కదా ఆనందగోపాల. యుద్ధమారంభమై 9 రోజులైన రేపైనా భీష్మాచార్యుని ఆటోపం అంత ముందించిన కాదు ప్రయోజనము లేదు. స్వేచ్ఛా మరణ వర ప్రసాది అయిన ఆ మహావీరుని నిప్పించుట సాధ్యము కాదే, సాధ్యమే. తాను అసహించుకుని వీరుడెవరైనా యుద్ధరంగమును ఎదురైనచో దృష్టి మరల్చుకుందునని తాత నాతో చెప్పి ఉన్నాడు. ఒక్క క్షణము దృష్టి మరల్చిన చాలు, నిశాత సాయకములతో తాతను ధరణీగతుడం చేసిదను. కాని ఆయన ఎవరిని అసహించుకున్నాను? అంగనలను అంగనా పూర్వుడు ఆడుదుగా జన్మించి మధ్య మగతనము పొందినవాడు నా కుమారుడు శిఖండి అంటివాడి. తనను ఉభయభ్రష్టురాలనిగా చేసిన భీష్ముడిపై పగ తీర్చుకున్నటకు అంబయ్య అట్లు జన్మించి శాంతనముని అంత ముందించుటకు ఒకే ఒక్క సాధనం శిఖండి. భీష్మాచార్య, నీ పాలిట మృత్యుదేవతను వచ్చాను చూడు. ఇవి శిఖండి బాణాలు కావు, ఈ మర్మ భేదకాలు అర్జునుని బాణాలు. అంగనా పురుగుల్ని అడ్డు పెట్టుకుని ఈ తాతను వధింపచూస్తున్నావా అర్జున? పాపము ఆధారము లేక తాతగారి తల వాలిపోతున్నది దుశ్శాసన. శకుని, ఈ కార్యము వానికి సాధ్యము కాదు. ఈ శస్త్రైక జీవితరమునకు ఆధారము ఏర్పరచు.
వేదనతో దేహము ఉడుకుచున్నది. ధనంజయ తప్పిక తీర్చు. అటులనే తాత. పవిత్ర పాతాళ గంగాజలముతో నా సేద తీర్చిది సంతోషం నాయన. పితామహ, శత్రువ సంహారము సమర కర్తవ్యము కనుక నీపై బాణములు ప్రయోగించి తిని నన్ను మన్నించు. నాకు శుభముని చేకూర్చిదివి అర్జున. ఎన్నడు జన్మించితిను, ఎంత జీవితమును గమనించితిను, ఎన్నటికి నీ మోక్షమే లభించదేమో అని చింతించితిని నాకు విముక్తిని కలిగించిదివి పలుకున. పరంధామా, కృష్ణార్జునులు మీరిరువురు నరనారాయణులు. మిమ్మెరిగిన నా జన్మ ధన్యము, నాకు ముక్తిని ప్రసాదించవయ్యా. స్వచ్ఛంద మరణ వరప్రసాది ఉత్తరాయణ పుణ్యకాలము సమీపించు వరకు నిరీక్షింపు, మోక్ష పదము లభించు. ధన్యుడను. ఎవరు? భార్గవరాముని శిష్యుడు కర్ణుడా? శాంతనవా, నన్ను అర్ధరథునిగా ప్రకటించినందుకు ఆవేశపడి మేము తోలనాడితిని, నన్ను మన్నించుము. అర్ధరథుడనుట నిన్ను కొంచెపరచుటకు కాదయ్యా. అటులైనను నిన్ను నమ్ముకున్న సుయోధనుడు యుద్ధపరాన్ముఖుడగునేమో, ఈ భరతవంశక్షయము నిలుచునేమో అని ఆశించింది. నీవే అర్ధరథుడవైనా ఈ లోకమున ఇంక మహారథులెవరయ్యా? నీ వాత్సల్యమునకు కృతజ్ఞుడు. ఇక నా మిత్రుడు నా ప్రాణము రారాజునికే యుద్ధరంగమున ప్రవేశించుము, నన్ను ఆశీర్వదించుము. అటులనే కానిము, నీ బలశౌర్యములే ఈడుగడయైన సుయోధనుని విశ్వాసము వమ్ము కానట్లు పరాక్రమింపు. కృతార్థుడను. రేపు ముందుగానే అర్జునుని రణమునకు మేము ఆహ్వానించు. మా సంసత్తక సైన్యములతో సాయంత్రం వరకు అర్జును నిరోధించు. ధరాసుశర్మ ఫల ఇతడవన్న నీవే. గురుదేవ, రేపు నీ ప్రతిజ్ఞ నెరవేర్చి తీరవలే. తప్పక శత్రు దుర్భేద్య కృష్ణార్జునుల పరోక్షమున పాండవులెవర్నూ దాన్ని భేదింపద, విజృంభించి ధర్మరాజును బంధించద. తండ్రి మా అమ్మ దగ్గర మీరు దోణులు తోడిపోరు. పగతురు పన్నినది పద్మయుగం. నీవు ఛేదించుటే కాని వెడల వచ్చుట ఎరుగవు. స్వదైక పుత్ర, నీ వంటి నిరంకుశుని దురంధరులైన శత్రువులతో యుద్ధమునకు ఎట్లు పంపగలను కుమారా? కాలకేయాది నిబాత కౌతులను నిర్దించి అమరేంద్రుని శివాసనం అధిరోహించిన వీరార్జునుడి పుత్రుడనా? అనుమానించక నన్ను ఆశీర్వదించి పంపము తల్లి. ఎట్లు ఆశీర్వదించ? ఏ విధిని విశ్వసించి పంపు? అడుగుల పారాయణైనా ఆరలేదు, ఏ ముద్దు ముచ్చటా తీరలేదు. నీవు లేక జీవితమే లేని నీ భార్య గర్భవతి ఎట్లు వీడిపోవుదువయ్యా? అత్తయ్య, వీరపత్నిగా నీరాజనమిచ్చి భర్తని యుద్ధ భూమికి పంపించే అవకాశం నాకేనాడు లభి? నా అదృష్టాన్ని కాదని వద్దయ్య. అభిమన్యు,
వీరి చేతిలో మనందరి మరణము సత్యం. ఆ వీరుని చేతిలో విల్లుండగా మనమేమియూ చేయదాలం. అది సూమృతము శల్య, ఎటులైనను అతన్ని నిరాయుధుని చేసినట్టు అతి సులభముగా కర్తెత్తవచ్చు. గాంధార రాజా, ఇది ఏ ఒక్కరికి సాధ్యము కాదు, పదుగురు కలిసి చేయవలసిన పని. అవును మిత్రమా. సోదరులకన్నడు ఎట్టి అపాయము సంభవించదు అర్జున. మరి ఈ శోక వాతావరణమునకు గతమేమి? అదే నాకు సైతము బోధపడలేదు. ఏమి జరిగినది? ఎందులకు ఆ కన్నీరు? మాట్లాడరేలా, సమాధానము చెప్పరేమి? శిబిరం నందు అడుగడిన తక్షణమే ఎదురుగా అభిమన్యుడు కనిపించడేమి? దర్శన మాత్రమున సమర క్లేశమును మరపింపజేయి వీర సుందర సుచిరమూర్తి, బాహువీర్య పడుశౌర్య స్ఫూర్తి. అరి మేనల్లుడు, అభిమన్యుడు ఎక్కడా?